తెలంగాణ సమాజాన్ని, రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థల్ని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇది కష్ట సమయము. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి. ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇవ్వనప్పుడు ఫామ్ హౌజ్లో మౌనంగా అయినా ఉండొచ్చు, విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపచ్చు, కానీ ఉత్తగనే ప్రజల మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి, ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా. వారు ఫామ్ హౌజ్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. వారు ఎందుకు మౌన ముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మౌన ముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నాను. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు, వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి. వారు ఈరోజు అమెరికాలో ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు. నో ప్రాబ్లం, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు చేసుకోవాలా, నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లే. ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్. కానీ నువ్వు అమెరికాలో, నువ్వు విదేశీ పర్యటనలో ఉండి నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను, మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో, అసలు ఎక్కడ పోయినవు ముగ్గురు మంత్రులు ఉన్నారని, ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు, ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యలో ఉండి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే మంత్రులే లేరు. ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా అంటే, మీరు హోస్ట్లో ఉండి మాట్లాడుతున్నారా, హోస్ట్లో లేక మాట్లాడుతున్నారా, సమాచారం ఉండి మాట్లాడుతున్నారా, సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా, నాకైతే తెలియదు. కానీ మీకు తగదు, మీరు అమెరికాలో వండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజలల్ల కష్టాలండి, వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, కలిసి పనిచేయాలి. విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలకు కొంత ఉపయోగం అవుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి. నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం, ప్రతిపక్షం, అందరం ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి 16 మంది ప్రాణాలు కోల్పోయి, పశు సంపద కోల్పోయి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి, తల అంటే 20 ఫీట్ల పైన ఇళ్ళకు నీళ్ళు వచ్చి ప్రజలు కష్టాలు ఉంటే కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు, అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు. మీరు ఈ రకంగా మాట్లాడితే ఇది తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు. మా ప్రభుత్వం ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము. ఈరోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అండగా నిలబడాలని. నిజంగా వాళ్ళకు వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది. ఇవాళ నేను చూసిన రాజీవ్ గృహకల్పన పైన, ఇంతకుముందు బొక్కలగడ్డ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయారు. ఒకరొకరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, ఇంట్లో ఉండే బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె సర్వం నీళ్ళలో గడిచిపోయింది, సర్వం కొట్టుకుపోయింది. తొడుక్కునే బట్టలు, కట్టుకున్న బట్టలు కూడా నీళ్ళలో బురదలు ఊరుకుపోయారు, ఇళ్ళలో బురద నిండిపోయింది.
ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. వాళ్ళని ఆదుకోవడానికి అర్జెంటుగా వాళ్ళకి కావాల్సిన తినుబండారాలు కావచ్చు, లేకపోతే క్యాంపులు కావచ్చు. దాదాపుగా 34 క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసము ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. 34 క్యాంపులలో దాదాపుగా 2119 కుటుంబాలు 7467 మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసింది జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో. సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి టోకెన్ అంటే నేను మీతోనున్నా అని ఒక నైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చారు. 10 సంవత్సరాలు మినిమం 100,000 కోట్లు దోసుకున్న మీరు 1,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తే మీకు మీరు చేసిన పాపాలలో కొంతమైన కడుక్కోవడానికి ఉంటుంది కదా. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారికి అది చెయ్యరు, చిల్లి గవ్వ కూడా ప్రజలకు ఇయ్యరు. కానీ ప్రభుత్వం చేస్తున్న పనులను, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం వెనక్కి పోదు, ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు. ఈ సంపద పేదలకు, పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికే తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, 5438 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము.